దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ప్రియ దైవ జనాంగమా, ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయనకు భయపడుతూ భక్తి చేస్తున్న మనకు మన జీవితాల మీద నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆ నీతి సూర్యుని రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయి. ఆ రెక్కల క్రింద ఉన్న మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవునికి భయపడుతూ భక్తి చేసే వారి జీవితాలపైన నీతి సూర్యుడైన యేసయ్య వారి జీవితాల మీద ఉదయిస్తూ వారికి ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. ఆరోగ్యం మాత్రమే కాదు, ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. కానీ ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారికి దేవుడు ఎన్నో మేళ్ళు ఎన్నో మేళ్ళు మీకు కొన్ని నేను చూచాయిగా కొన్ని మేళ్ళు నేను చూపిస్తాను. 34వ కీర్తనలో 7వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడంట. అంటే దేవునికి మనం భయపడుతూ భక్తి చేస్తే మన చుట్టూ దేవుడు తన దూతల్ని కావలి ఉంచి మనల్ని రక్షిస్తారు, మనల్ని రక్షిస్తారు, మనకే హాని జరగకుండా. రెండవ మాట ఏంటో చెప్పన, అదే 34వ కీర్తనలో 9వ వచనం అంటాడు, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు. దేవునికి మనం భయపడుతూ భక్తి చేస్తే మనకి సమృద్ధి, కొద్దు అనేది కనపడకుండా సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడండి. ఎంత గొప్ప సంగతి మాట. కనుక ఏది కొద్దు ఉండదు. మూడో మాట చెప్తాను చూడండి, 31వ కీర్తనలో 19వ వచనంలో రాయబడి ఉంది, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. అంటే ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో వారి కోసం దేవుడు దాచి ఉంచుతాడంట మేలు. ఆ మేలు ఎంతో గొప్ప మేలు అంట, ఎంతో గొప్ప మేలు వారి కోసం దాచి ఉంచుతాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే. ఇప్పటికి మూడు మాటలు మీకు నేను చెప్పాను. దేవునికి భయపడుతూ భక్తి చేస్తే ఒకటి ఏమనుకున్నాం, ఆయన మన చుట్టూ దేవుడు తన దూతలు కావలి ఉంచి రక్షిస్తాడని. రెండవది, ఏది కొద్ది ఉండదు, సమృద్ధినిస్తాడని. మూడో మాట, గొప్ప మేలులు మనకి దాచి ఉంచుతారని. నాలుగో మాట చెప్పిన 103వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ 11వ వచనంలో ఒక మాట అంటాడు, ఆయన ఎందు భయభక్తులు గలవారి కంట ఆయన కృప ఎంతో అధికంగా, ఎంత అధికమో చెప్పన, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారి మీద ఆయన కృప అంత అధికంగా ఉందట. ఎంత అధికంగా చూడండి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎన్ని మేళ్ళండి, ఎన్ని మేళ్ళు ఇలా చెప్పాలి కానీ ఎన్నో 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 మేళ్ళు మీరు అలా వింటూ ఉండాలి. కానీ 128వ కీర్తనలో ఎన్ని మేళ్ళండి అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నిశ్చయంగా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తారు అన్నాడు. నువ్వు ధన్యుడవు, నీకు మేలే కలిగింది ఎప్పుడు అంటాడు. నీ ఇంట్లో నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది, అంటే భార్య ద్వారా సుఖపడతావు. నీ పిల్లలు వలేవు మొక్కల వలె, పిల్లల ద్వారా సంతోషిస్తావు. అంత మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతా క్షేమం కలగటమే చూస్తావు. ప్రియ దైవ జనాంగమా, ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీ జీవిత కాలం అంతా మేలు కలగటమే చూస్తావు. కుటుంబంలో ఎన్ని చూసినా అన్ని వైపుల మేళ్ళే. ఎన్ని మేళ్ళు అండి, కొద్దిసేపట్లో ఎన్ని మేళ్ళు మనం తెలుసుకున్నాం. ఇలాంటివి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఎవరికంటే ఆయన ఎందు భయభక్తులు గలవారికి. ఈరోజు ఇక్కడ వాగ్దానం అంటున్నాడు, యెహోవా ఎందు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తే ఆ నీతి సూర్యుని రెక్కల కింద ఆరోగ్యం,
ఆరోగ్యం మాత్రమే కాదు ఇందాక మనం తెలుసుకున్నాం కదా దూతలను కావలు వచ్చి రక్షిస్తాడు ఇంకా తెలుసుకున్నాం కదా ఏ లోటు లేకుండా చేస్తాడు ఇంకా తెలుసుకున్నాం కదా మనకి దాచి ఉంచుతాడు గొప్ప వేళ్ళు ఇంకా తెలుసుకున్నాం కదా మనం అదేంటంటే ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన కృప ఇంకా తెలుసుకున్నాం కదా మనం అదేంటంటే ఖచ్చితంగా మన చేతుల కష్టార్జితం మనమే అనుభవిస్తాం జీవిత కాలమంతా క్షేమం కలగటమే చూస్తాం ఎన్ని మేళ్ళండి కాబట్టి ఈ మేళ్ళన్నీ ప్రియ దైవజనాంగమ మనందరం పొందాలంటే ఒక్క పని చేస్తే చాలు ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి భయపడుతూ భక్తి చేయాలి ఈ రోజు దేవునికి భయపడుతున్నామా యెహోవా భక్తులారా ఆయనకి భయపడండి ఆయనకి భయపడే వారికి ఇన్ని మేళ్ళు దేవుడు దాచిపెట్టి ఉంచాడు ఇన్ని మేళ్ళు వింటున్న మీరంతా పొందాలనేది మన దేవుని కోరిక చెప్తున్న నా కోరిక కూడా కాబట్టి వింటున్న మనందరం ఈ మేళ్ళన్ని పొందుదాం ఈ మేళ్ళన్నిటిని పొందుదాము గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేస్తా పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీ ప్రియ ప్రజలు వారు ఈ రోజు నుండి ప్రతి విషయంలో మీకు భయపడుతూ శ్రద్ధగా మీ భక్తి చేస్తూ ఈ మేళ్ళన్ని పొందుటకు మీ కృపను దయచేయండి నీతి సూర్యుడా వారి జీవితాలపైన మీరు ఉదయించి ఈ మేళ్ళన్ని వారికి అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్ యూ నీకున్న కసిని నీకున్న బలాన్ని దేవుని కోసం వాడు ఈ రోజు నుండి అయినా దేవుడు నిన్ను కూడా ఇలా చేయబోతున్నాడు ఆ వ్యక్తిని ఛాంపియన్ చేశాడు ఏమో నిన్ను కూడా చేయబోతున్నాడేమో